ఏపీ రాజధానిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్. ఏ రాష్ట్రానికైనా ఒకే రాజధాని ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతే కదా అంటూ తనను కలిసిన టీడీపీ ఎంపీలతో వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్లో అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి రెండు రాజధానులున్నాయన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత రైతులు శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. ఈ విషయంపై డీజీపీతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. టీఎస్ఆర్ సుభాన్, అమరావతి నుంచి అరసల్లి వరకు చేపట్టినటువంటి అమరావతి రైతులు మహిళల పాదయాత్రకు సంబంధించి ప్రతిరోజు ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటువంటి కరోనాలో ప్రత్యేకించి పోలీసులు అనుసరిస్తున్న తీరు ఇవన్నీ వ్యవహారాలకు సంబంధించి తెలుగుదేశం ఎంపీలు ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ని కలిసి ఆయనకు అన్ని విషయాలు వివరించారు. దీనికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరొకసారి ప్రస్తావనకు వచ్చింది. వాళ్ళు పాదయాత్ర చేస్తున్న అమరావతిని రాజధానిగా కొనసాగించారు కాబట్టి సహజంగానే అంశం ఎంపీల మధ్య, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన కీలకమైన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు నిత్యానందరాయ్ చేసినట్టుగా టీపీ ఎంపీలు తెలిపారు. ఎక్కడైనా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది కానీ మూడు రాజధానులు అనేది ఉండదు కదా అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు లేవు. మన దేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రెండు రాష్ట్రాలు ఉంటాయి. అది కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, సహజంగానే జమ్మూ కాశ్మీర్కి రెండు రాజధానులు ఉన్నాయి. శీతాకాలంలో ఒక రాజధాని ఉంటుంది, అదేవిధంగా వేసుకుంది. ఆ రకంగా జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ఆ పాలన సాగటానికి అనుగుణంగా వాతావరణ పరిస్థితులను బట్టి రెండు రాజధానులు ఉన్నాయి కానీ ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉంది, ఏ రాష్ట్రానికి అనేటువంటి అభిప్రాయాన్ని చేశాడు. ఈ అంశం రాజధానికి అమరావతి రాజధాని అంశం కూడా పార్లమెంట్ లో సభ్యులు అడిగినప్పుడు కానీ ఇతర అంశాల్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇప్పటి వరకు తాము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏకైక రాజధాని ఒక రాజధాని అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పాము అనేటువంటి అంశాన్ని కూడా నిత్యానందరాయ్ ఎంపీలతో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు ఏదైతే పోలీసులు రైతులకి మహిళలకి పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులు మహిళలకి నిన్న తణుకులో ఘటన కానీ ప్రత్యేకించి మంత్రులు చేస్తున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే అది కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ రకంగా వ్యవహరిస్తున్నారని కనక మేడలో అదేవిధంగా గెల్లాజయ తీసుకొచ్చిన ఆయనతో వివరించి తెలియజేసినప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తీర్పు ప్రకారం వాళ్ళు పాదయాత్ర చేసుకుంటున్నప్పుడు దానికి ఆటంకాలు కలిగించాల్సిన అవసరం ఏముంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా నిత్యానందరాయ్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం పైన తాము రాష్ట్ర డీజీపీతో మాట్లాడతామని, ఆ అంశం పైన స్పష్టమైన ఆదేశాలు కూడా ఆయనకి ఇస్తామని కూడా నిత్యానందరాయ్ చెప్పినట్టుగా టీడీపీ ఎంపీలు తెలిపారు. సుభా, అంటే రాష్ట్ర డీజీపీతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు ఇస్తానంటూ కూడా నిత్యానందరాయ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కాదని, వీళ్ళు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుని కాలదని మూడు రాజధానులకే వీళ్ళు కట్టుబడి ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో నిత్యానందరాయ్ ఇచ్చే ఉత్తర్వులకు సంబంధించి వీళ్ళు పట్టించుకునే అవకాశం ఉందా కనీసం ఏపీ ప్రభుత్వం? ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకి తెలుస్తూనే ఉంటాయి, నిఘా వర్గాల ద్వారా కానీ ఏం జరుగుతుంది ఏంటనేది. సుభాన్, అయితే సహజంగా ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ పరిశీలన చేస్తుంది. ఇవాళ టీడీపీ ఎంపీలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో పాటు శాఖాపరమైనటువంటి వ్యవహారాలు చూస్తే దీంట్లో కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మాట్లాడారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను కూడా టీడీపీ ఎంపీలు కలిశారు. కలిసి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరతో పాటు అజయ్ బల్లాను కూడా కలిసి, ఎందుకంటే ప్రత్యేకించి నిన్న తణుకులో ఘటన కానీ ఇవన్నీ కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ప్రధానంగా ఆక్షేపణీయంగా ఉందనేటువంటిది వాళ్ళు కలిగిస్తూ వాళ్ళు పాదయాత్ర చేస్తున్న రైతులకు కానీ మహిళలకు కానీ పోలీసుల నుంచి ప్రత్యేకంగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి అంశాన్ని టీడీపీని, కాబట్టి ఇది పోలీసుల వ్యవహారం కాబట్టి హోంశాఖ కూడా స్పష్టంగానే వాళ్ళు అన్ని విషయాలని తెలియజేశారు. లిఖితపూర్వకంగా వాటికి సంబంధించిన కాపీలను కూడా వాళ్ళకి అందజేశారు. కేంద్ర హోంశాఖ ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర పోలీసుల నుంచి ఈ నివేదిక తెప్పించుకోవటం కానీ వాళ్ళు కూడా తెలుసుకున్న ఆ పరిణామాలు ఏం జరుగుతున్నాయని తెలుసుకోవటం కానీ వీటన్నిటిపైన వాళ్ళు ఖచ్చితంగా నివేదిక తెప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మేరకి తగిన సూచనలు ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సుభాన్.